హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన బీటెక్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆనంద్ తన మీదకి కొంతమంది వచ్చి అటాక్ చేస్తారు. అసలు ఎవరు ఆనంద్, ఎందుకు ఇలా అయ్యింది అని తెలియజేయడానికి స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. సయ్యద్ తను విజ్డమ్ కాలేజ్లో క్యాంటీన్ నడుపుతూ ఉంటాడు. తనకి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. తన లవర్ పేరు ఫాతిమా, కానీ తను సయ్యద్ని మోసం చేసి వెళ్ళిపోయి ఉంటుంది. తన గుర్తుగా ఫాతిమా పేరే క్యాంటీన్కి పెట్టుకొని ఉంటాడు. తను కాలేజీలోకి అడ్మిషన్స్ కూడా ఇప్పిస్తూ ఉంటాడు. తన దగ్గర లాజర్, అబ్దు అనే ఇద్దరు పనిచేస్తూ ఉంటారు. అబ్దుకి మాటలు రావు. కాలేజీలో ఫ్రెషర్స్ డే ఉంటే అందరూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జెర్రీ తను కాలేజ్ చైర్మన్ కొడుకు. ఫ్రెషర్స్ డే రోజు తన ఫ్రెండ్స్తో కలిసి తాగి డ్యాన్స్ చేస్తుంటే ఆనంద్ తన ఫ్రెండ్స్తో వచ్చి జెర్రీని తన ఫ్రెండ్స్ అందరినీ కొట్టి తరిమేస్తాడు. మనోజ్ తను స్టూడెంట్స్కి టీచర్. మెర్సీ అనే టీచర్ని ఇంప్రెస్ చేయడానికి అన్ని పనులు చేస్తూ ఉంటాడు. మనోజ్ ఆనంద్ గొడవ చేయడం చూసి ప్రిన్సిపల్తో వాడిని కాలేజీ నుంచి డిబార్ చేయండి అంటాడు. ఆనంద్ జెర్రీ మందు తాగింది వీడియో తీసింటాడు. అది ప్రిన్సిపల్కి చూపిస్తాడు. ప్రిన్సిపల్ జెర్రీ చైర్మన్ కొడుకు అని ఏమీ మాట్లాడలేకపోతాడు. ఆనంద్, జోజో, నిజార్, అనన్య నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. అబ్దు కూడా వాళ్ళతోనే ఎప్పుడు కలిసి ఉంటాడు. ఆనంద్, జోజో, నిజార్ 8 సంవత్సరాల నుంచి బీటెక్ చేస్తూ ఉంటారు. ముగ్గురు సయ్యద్ ఇంట్లోనే రెంట్కి ఉంటారు, కానీ రెంట్ మాత్రం పే చేయరు. సయ్యద్ వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటాడు. జోజో, నిజార్ బీటెక్ కంప్లీట్ చేయకుండానే వాళ్ళ ఇంట్లో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నామని చెప్తుంటారు. అనన్య ఆనంద్ చెల్లి, వాళ్ళ బాబాయ్ కూతురు. ఆనంద్ అన్ని సబ్జెక్ట్స్ని క్లియర్ చేసింటాడు. ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే బీటెక్ కంప్లీట్ అవుతుంది. కానీ ఆనంద్కి బీటెక్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేక ప్రాజెక్ట్ చేయకుండా సైలెంట్గా ఉంటాడు. అజర్ తను బీటెక్ జాయిన్ అవడానికి కేరళ నుంచి బెంగళూరుకి వచ్చింటాడు. జోసఫ్ తను హాస్టల్ వార్డెన్. అజార్కి రూమ్ ఇవ్వడానికి రూమ్స్ ఏవి ఖాళీగా ఉండవు. అందుకు అజార్ని సయ్యద్ దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. క్యాంటీన్లో మోటార్ రిపేర్ ఉంటే అజార్ నాకు రిపేర్ వచ్చని చెప్పి రిపేర్ చేస్తాడు. దాంతో అజార్ సయ్యద్కి బాగా నచ్చి ఆనంద్ వాళ్ళతో పాటు రూమ్లో ఉండమంటాడు. అజార్ చాలా పూర్, వేసుకోవడానికి షూస్ కూడా ఉండవు. ఆనంద్ అలాగే తన ఫ్రెండ్స్ అంతా లైఫ్ని ఈజీగా తీసుకుంటూ రోజు బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అజార్ రూమ్కి వెళ్ళి చూస్తే అంతా గజిబిజిగా ఉంటుంది. తనే రూమ్ మొత్తాన్ని క్లీన్ చేశాడు. అజార్కి అనన్యతో మంచి పరిచయం ఏర్పడుతుంది. అజార్ని జెర్రీ ర్యాగింగ్ చేస్తూ ఉంటే ఆనంద్ వచ్చి ఆపుతాడు. ప్రియా తను ఆనంద్ లవర్. ప్రియా ఆనంద్ కోసమే బీటెక్ జాయిన్ అయ్యి కంప్లీట్ చేసి జాబ్ కూడా చేస్తూ ఉంటుంది. కానీ ఆనంద్ మాత్రం ఇంకా బీటెక్లోనే ఉంటాడు. ప్రియా ఆనంద్తో ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేయి అంటూ చెప్తూ ఉంటుంది. కానీ ఆనంద్ పట్టించుకోడు. దానికి ప్రియ ఆనంద్ మీద కోపంతో ఉంటుంది. ప్రకాష్ తను కూడా ఆనంద్ ఫ్రెండే. 8 సంవత్సరాల క్రితం బీటెక్ కంప్లీట్ అయింటుంది. పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు, కానీ జాబ్ మాత్రం ఉండదు. ప్రశాంత్ వచ్చినందుకు అంతా కలిసి పార్టీ చేసుకుంటారు. సయ్యద్ ఆనంద్తో బీటెక్ కంప్లీట్ చేసి మంచి జాబ్ చేసుకో అంటాడు. దానికి ఆనంద్ నువ్వు మా నాన్నలాగా మాట్లాడద్దు అంటాడు. ఆనంద్కి వాళ్ళ నాన్నకి అసలు పడదు. ఆనంద్కి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న దాన్ని ఆడనేయకుండా ఆపేసింటాడు. వాళ్ళ నాన్నకి నా కొడుకు చదువుకోవాలని కోరిక ఉంటుంది. అందుకే ఆనంద్ వాళ్ళ నాన్నతో మాట్లాడడం మానేసింటాడు. అందుకే ఇంటికి కూడా వెళ్ళడు. ప్రియానే ఆనంద్ ఖర్చులన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటే జోజో, నిజార్ ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తారు. జోజో ఎగ్జామ్ హాల్లో నిద్రపోతాడు. నిజార్ క్వశ్చన్ పేపర్తో ఆడుకుంటూ ఉంటాడు. ఇద్దరు ఆన్సర్ షీట్లో ఒక్క ముక్క కూడా రాయరు. అజార్ నేను ఎగ్జామ్ బాగా రాశాను అంటాడు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అజార్ అనన్య షాపింగ్కి వెళ్తారు. అక్కడ అనన్యకి వాళ్ళ ఫాదర్ కనిపిస్తాడు. ఆయన పేరు విశ్వనాథన్, లాయర్. ఆయన అనన్యతో మాట్లాడి వెళ్ళిపోతాడు. హాస్టల్ వార్డెన్ జోసెఫ్ కాలేజీలో తెలియకుండా జోజో, నిజార్లవి ఎగ్జామ్ ఆన్సర్ షీట్లు తెచ్చేశాడు. జోజో, నిజార్ ఆ పేపర్స్ని అజార్కి ఇచ్చి ఆన్సర్స్ రాయమంటారు. ప్రియా పిలిచింటే ఆనంద్ సినిమాకి వెళ్తాడు. అక్కడికి జెర్రీ ఆనందని కొట్టాలి అని వాళ్ళ గ్యాంగ్తో వచ్చింటాడు. ఆనంద్ వాళ్ళ గ్యాంగ్ని పిలుస్తాడు. జెర్రీ అది చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రియా ఆనంద్తో ఎంజాయ్ చేయాలి అని సినిమాకి పిలిచింటుంది. ఆనంద్ ప్లాన్ని నాశనం చేసేసరికి ప్రియా ఆనంద్ని తిడుతుంది. ఆనంద్ ప్రియా కోపం తగ్గించడానికి ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్దామని అడుగుతాడు. ప్రియా నంది హిల్స్కి వెళ్దామంటుంది. ఆనంద్ తన ఫ్రెండ్స్ని కూడా రమ్మంటాడు. అందరూ నంది హిల్స్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్నల్ ఎగ్జామ్స్వి మార్క్స్ ఇస్తారు. అజార్కి 6 మార్కులు మాత్రమే వచ్చింటాయి. ఆన్సర్ షీట్లో పేపర్లు చించేసింటారు. మనోజే ఈ పని చేసింటాడు. ఎందుకంటే అజార్ ఆనంద్ వాళ్ళతో తిరుగుతున్నాడు అని. అనన్య, నిజార్ ఈ విషయం తెలుసుకొని మనోజ్తో ప్రిన్సిపల్తో మాట్లాడతారు. ప్రిన్సిపల్ అజార్తో మళ్ళీ ఎగ్జామ్ రాయమంటాడు. ఆనంద్ తన ఫ్రెండ్స్తో కలిసి బయట ఉన్నప్పుడు ఒక ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే నైట్ పార్టీకి
ఫ్రీ టికెట్స్ ఇస్తారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అజార్ కరెక్ట్గా ఆన్సర్లు చెప్తాడు. దాంతో నైట్ పార్టీకి టికెట్లు ఫ్రీగా చిక్కుతాయి. నైట్ అందరూ కలిసి పార్టీకి బయలుదేరతారు. కానీ ప్రియా ఆనంద్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది. దాంతో ఆనంద్ ప్రియా ఇంటికి బయలుదేరతాడు. వాళ్ళు ఆనంద్కి బదులు అబ్దుల్ని పార్టీకి పిలుచుకొని వెళ్తారు. అక్కడ అంతా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జెర్రీ వాళ్ళ గ్యాంగ్తో వచ్చి జోజో తలనే పగలగొడతాడు. ప్రియా వాళ్ళ ఇంట్లో ఆనంద్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది. ప్రియా వాళ్ళ అమ్మ ఆనంద్తో నువ్వు ఎప్పుడు బీటెక్ పాస్ అవుతావు, ఎప్పుడు ప్రియాని పెళ్లి చేసుకుంటావని అడుగుతుంది. ఆనంద్ వాళ్ళ నాన్న వాడు జీవితంలో బీటెక్ కంప్లీట్ చేయలేడు, ప్రియాని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయండి అంటాడు. ఆనంద్ కోపంతో గొడవకి వెళ్తాడు. దానికి ప్రియా ఇది మన జీవితం కోసమే కదా అనేసరికి ఆనంద్ ప్రియాతో కూడా మాట్లాడకుండా వచ్చేస్తాడు. ఆనంద్ జోజోకి జరిగింది తెలుసుకొని జెర్రీ ఇంటికి వెళ్ళి జెర్రీని కొడతాడు. ఈ విషయం సయ్యద్ తెలుసుకొని ఈ గొడవని పెద్ద చేసుకోకుండా కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళండి అంటాడు. అజార్ అందరినీ వాళ్ళ ఊరికి పిలుచుకొని వెళ్తాడు. అజార్ పెరిగింది ఒక ఆర్ఫనైజ్లో, తనకి ఒక చెల్లి కూడా ఉంటుంది. అజార్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఉస్తాద్ అనే అతను అజార్ని తన చెల్లిని పెంచింటాడు. ఆర్ఫనైజ్ నుంచి వచ్చే ఫండ్తోనే తను బీటెక్ చేస్తూ ఉంటాడు. ఊర్లో అజార్కి కుటన్ అనే ఫ్రెండ్ ఉంటాడు. కుటన్ జాతరలు నాటకాలు వేస్తూ ఉంటాడు. కుటన్కి అజార్ ఫ్రెండ్స్తో అందరితో మంచి పరిచయం ఏర్పడుతుంది. అంతా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రియా ఫోన్ చేస్తూ ఉంటే ఆనంద్ ఫోన్ లిఫ్ట్ చేయడు. దానికి అనన్యకి ఫోన్ చేసి బాధపడుతుంది. అనన్య ఆనంద్తో ప్రియా గురించి చెప్తుంది. కానీ ఆనంద్ పట్టించుకోడు. కొన్ని రోజులు అక్కడే ఎంజాయ్ చేసి మళ్ళీ అంతా బెంగళూరుకి బయలుదేరతారు. కుటన్ అజార్కి ఖర్చులకి డబ్బు ఇస్తాడు. కాలేజ్ వాళ్ళు అజార్ని, జోజోని, నిజార్ని గొడవకి వెళ్ళినందుకు సస్పెండ్ చేసింటారు. ఒక్కొక్కరు 25,000 ఫైన్ కడితే మళ్ళీ కాలేజ్కి, లేకుంటే లేదు. ఫైన్ కట్టకపోతే ఎగ్జామ్స్ కూడా రాయనిరు. ప్రిన్సిపల్ ఆనంద్తో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్, ఈ సెమిస్టర్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయి, చేయకపోతే కాలేజ్ నుంచి పంపించేస్తా అంటాడు. ఫైన్ కట్టడానికి అంత డబ్బు ఎవరి దగ్గర ఉండదు. అజార్ ఆనంద్కి ప్రాజెక్ట్ని రెడీ చేయిస్తా అంటాడు. ప్రాజెక్ట్కి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి నిజార్ అజార్ ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. లైసెన్స్ లేదు అని పోలీసులు బండిని ఆపుతారు. ఆ బండి సయ్యద్ది. ఆనంద్, సయ్యద్ ఇద్దరు కలిసి బండి పేపర్స్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తారు. ఆఫీసర్ ఫైన్ కట్టేసుకొని అందరిని విడిచిపెట్టేస్తాడు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉంటాయి. అంతలోపు ఫైన్ కట్టకపోతే సంవత్సరం వేస్ట్ అవుతుంది. అందుకు అందరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. అంతా కలిసి ఫేక్ సర్టిఫికెట్స్ని తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. దానికి కావాల్సిన కంప్యూటర్, ప్రింటర్ కాలేజీలో మనోజ్ దగ్గర నుంచి దొంగతనం చేస్తారు. అలాగే డబ్బుల కోసం గుండాయిజం కూడా స్టార్ట్ చేస్తారు. ఎవరైనా డబ్బులు ఇచ్చి ఎవరినైనా కొట్టమంటే వెళ్ళి కొడతారు. అజార్ ఆనంద్ ప్రాజెక్ట్ని రెడీ చేస్తాడు. ప్రాజెక్ట్ ఏంటి అంటే మొబైల్ నుంచి బైక్ని స్టార్ట్ చేయొచ్చు. అజార్ సయ్యద్ బైక్ని యూజ్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ని రెడీ చేసింటాడు. అనన్య అజార్ని లవ్ చేస్తూ ఉంటుంది. కానీ అజార్కి చెప్పదు. అజార్ ఆనంద్తో సర్ప్రైజ్ అని చెప్పి ఒక చోటుకి పిలుచుకొని వెళ్తాడు. అక్కడ అనన్య, ప్రియా ఇద్దరు ఉంటారు. ఆనంద్ ప్రియాని చూసి కోపంలో అజార్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రియా కూడా ఇక్కడ నుంచి ఆనంద్తో మాట్లాడకూడదు అని ఇంటికి వెళ్ళిపోతుంది. అజార్ని కొట్టినందుకు అనన్య ఆనంద్ని తిడుతుంది. నేనే అజార్ని నిన్ను అక్కడికి పిలుచుకొని రమ్మన్నా అంటుంది. ఆనంద్ అనన్యతో ఏదో కోపంలో అలా అయిపోయింది. అజార్కి నేను సారీ చెప్తాలి అంటూ అజార్కి నీ లవ్ విషయం రేపు చెప్పాలి, లేదా మీ లవ్ గురించి కాలేజ్ నోటీస్ బోర్డులో పెడతా అని చెప్తాడు. ప్రశాంత్కి ఇంటర్వ్యూ ఉంటే అజార్ హెల్ప్ చేసి జాబ్ కన్ఫర్మ్ చేపిస్తాడు. జాబ్ దుబాయ్లో. జాబ్ వచ్చేలా చేసినందుకు ప్రశాంత్ అజార్కి థ్యాంక్స్ చెప్తాడు. ఆనంద్ కొట్టినందుకు అజార్కి సారీ చెప్తాడు. అజార్ ఏం పర్లేదులే అంటాడు. ఆనంద్ అజార్తో అనన్య గరుడా మాల్ దగ్గర ఉంది, వెళ్ళి తనని పిలుచుకొని రాపో అంటాడు. అనన్య అజార్ కోసం ఒక షర్ట్ తీసుకొని ప్రపోజ్ చేయాలని రెడీగా ఉంటుంది. అజార్ సయ్యద్ బండిని తీసుకొని అక్కడికి వెళ్తాడు. అనన్య అజార్ దగ్గరికి వస్తున్నప్పుడు ఉన్నట్టుండి సయ్యద్ బైక్ పేలిపోతుంది. ఆ బ్లాస్ట్లో ముగ్గురు చనిపోతారు. అందులో అజార్ కూడా ఉంటాడు. అనన్యకి గాయాలు అయింటాయి. ఆనంద్ ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్కి వస్తాడు. ఆనంద్ అలాగే తన ఫ్రెండ్స్ అంతా చాలా బాధపడతారు. అజార్ చనిపోయిన విషయం అందరికీ తెలుస్తుంది. అందరూ చాలా బాధపడతారు. గవర్నమెంట్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని నాయర్కి ఇస్తుంది. తను ప్రెస్ మీట్ పెట్టి ఇది సూసైడ్ బాంబ్ బ్లాస్ట్, ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్, ఆ బాంబుని పేల్చింది అజార్ అని చెప్తాడు. పోలీసులు కాలేజ్కి వచ్చి అజార్కి పరిచయం ఉన్న అందరినీ అరెస్ట్ చేస్తారు. స్టూడెంట్స్ ఆపుతున్నా అలానే పిలుచుకొని వెళ్తారు. సయ్యద్ క్యాంటీన్ని కాల్ చేస్తారు. నాయర్ అందరినీ ఎంక్వైరీ చేస్తాడు. నాయర్కి ముస్లిమ్స్ అంటే అసలు సరిపోదు. అందుకు కేసుని కరెక్ట్గా ఎంక్వైరీ చేయకుండా సయ్యద్ని, నిజార్ని, అబ్దుని టెర్రరిస్టుల కింద బుక్ చేసి లోపల వేయాలని చూస్తాడు. ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కూడా అజార్ గురించి ఎంక్వైరీ చేయకుండా అజార్ని టెర్రరిస్ట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అందరిని ఎంక్వైరీ చేసిన తర్వాత లాస్ట్లో ప్రశాంత్, నువ్వు దుబాయ్కి వెళ్ళాలనుకుంటున్నావు, ఈ కేసు నీ మీద ఉంటే అన్నీ క్యాన్సిల్ అవుతాయి, అజార్ టెర్రరిస్ట్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వు,
నీకు ఏమి కాకుండా చూసుకుంటా అంటాడు. దానికి ప్రశాంత్, నాకు ఈ జాబ్ వచ్చిందే అజార్ వల్ల, నేను అజార్ గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వను అంటాడు. నాయర్ సయ్యద్ నిజార్ అబ్దుని ఎంక్వైరీ కోసం పెట్టుకొని మిగతా అందరినీ వదిలేస్తాడు. ఆనంద్ వాళ్ళని ఎందుకు వదలలేదు అంటూ నాయర్తో గొడవ పడుతూ ఉంటే అనన్న ఫాదర్ లాయర్ విశ్వనాథన్ గొడవని ఆపి అందరిని ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. పోలీసులు ముగ్గురిని చిత్రహింసలు పెట్టి వాళ్ళు టెర్రరిస్టులు అని ఒప్పించడానికి ట్రై చేస్తారు. న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా అజార్ టెర్రరిస్ట్ అన్నట్టే న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఉస్తాద్ కుట్టన్ ఇద్దరు అజార్ని టెర్రరిస్ట్ అంటున్నందుకు చాలా బాధపడతారు. ఇంట్లో ఆనంద్ అనన్యని మాట్లాడాలని రూమ్లోకి వెళ్తాడు. రూమ్లో ప్రియా కూడా ఉంటుంది. అనన్య అజార్ చనిపోయాడు అని బాధ తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. ఆనంద్ కూడా అజార్ని నేను అక్కడికి పంపించినందుకే ఇదంతా జరిగింది అని బాధపడతాడు. ప్రియా ఆనంద్ని ఓదారుస్తుంది. మనోజ్ ఆనంద్కి ఫోన్ చేసి కాలేజ్కి రమ్మంటాడు. స్టూడెంట్స్ అంతా అజార్ కోసం ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. జెర్రీ కూడా ఆనంద్తో కలుస్తాడు. అందరూ కలిసి అజార్ మంచివాడు అంటూ ర్యాలీ చేస్తారు. ఎక్కడ చూసినా స్టూడెంట్స్ అంతా కలిసి అజార్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. ఆనంద్ ర్యాలీ కోసం వచ్చిన స్టూడెంట్స్తో, అజార్ నాకు 8 మంత్స్ నుంచి తెలుసు, తను చాలా మంచివాడు, వాళ్ళ ఊర్లో కూడా తనని చాలామంది ఇష్టపడతారు, అలాంటిది తను ముస్లిం అనే ఒకే ఒక కారణం ఈ ప్రపంచం తనని టెర్రరిస్ట్ చేసింది, పోలీసులు మమ్మల్ని ఎంక్వైరీ చేయలేదు, వాళ్ళ ఊరి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఆన్సర్లు మా దగ్గర నుంచి దొరకవు, అందుకు మనం అజార్ కోసం ఫైట్ చేద్దామంటాడు. పోలీసులు అంతా పర్మిషన్ లేకుండా ర్యాలీ చేస్తున్నారు అని అందరినీ కొడతారు. స్టూడెంట్స్ ర్యాలీకి గవర్నమెంట్ స్పందించి కోర్టు హీరింగ్ని త్వరగా పెడుతుంది. అజార్కి ఆపోజిట్గా వాదించే లాయర్ బ్లాస్ట్ జరిగిన ఫోటోజ్ని చూపిస్తాడు. ఆ బాంబ్ సయ్యద్ బైక్లో నుంచే పేలింది అని తెలుస్తుంది. నాయర్ కూడా, మేము అజార్ రూమ్కి వెళ్ళి మొత్తం చెక్ చేశాం, తను వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఫ్రాడ్ సర్టిఫికేట్స్ని చేస్తున్నాడు, అలాగే అజార్ ఒక ప్రాజెక్ట్ చేశాడు ఫోన్ నుంచి బైక్ని స్టార్ట్ చేయడం, ఆ టెక్నిక్తో ఫోన్ నుంచి బాంబును కూడా పేల్చచ్చు అని నిరూపిస్తాడు. లాయర్ సయ్యద్ని పిలిచి క్వశ్చన్స్ అడుగుతాడు. సయ్యద్, నేను 15 సంవత్సరాల నుంచి ఆ కాలేజీలో క్యాంటీన్ నడుపుతున్నాను, అజార్ కూడా నా కొడుకు లాంటి వాడే, నేనెందుకు అతను చంపుకుంటాను అని బాధపడతాడు. లాయర్ విశ్వనాథన్ కూడా అందరినీ ఎంక్వైరీ చేశాడు. కానీ అజార్ టెర్రరిస్ట్ అనడానికే చాలా ప్రూఫ్స్ ఉంటాయి. కోర్టు హియరింగ్ పోస్ట్పోన్ చేస్తారు. విశ్వనాథన్ ఫ్రాడ్ సర్టిఫికేట్స్ చేసినందుకు అందరినీ తిడతాడు. మనం ఇలానే ముందుకు వెళ్తే కేసుని ఖచ్చితంగా ఓడిపోతామంటాడు. ఆనంద్ విశ్వనాథన్ ఇద్దరు కలిసి బ్లాస్ట్ జరిగిన గరుడా మాల్ దగ్గరికి వెళ్ళి క్లూస్ కోసం చూస్తారు. ఆనంద్ ఇది ఎవరు చేసింటారని అడిగితే విశ్వనాథన్, మనకి ఇది ఎవరు చేశారని ముఖ్యం కాదు, అజార్ని నిర్దోషి అని ప్రూవ్ చేయడం మాత్రమే ముఖ్యం అంటాడు. అందరూ ఫొటోస్ని మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తారు క్లూస్ కోసం. అప్పుడే మాల్ బయట డిజిటల్ అమ్ముకునే అతను గుర్తుకొస్తాడు. ఆనంద్ విశ్వనాథన్ అతన్ని వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. అతను ఏదో దాస్తున్నాడని అర్థమవుతుంది. దానికి ఆనంద్ అతన్ని బెదిరిస్తాడు. దాంతో అతను నిజం చెప్తాడు. అతను, నేను ఎప్పుడు మాల్ బయట ఒక డస్ట్బిన్ కూడా చూడలేదు, కానీ బ్లాస్ట్కి ఒకరోజు ముందు ఒక డస్ట్బిన్ చూశాను అంటాడు. ఆనంద్ తన ఫ్రెండ్స్తో కలిసి మాల్ దగ్గర ఉన్న కెమెరాస్ని హ్యాక్ చేసి బ్లాస్ట్కి ముందు ఏం జరిగింది అని డేటా మొత్తం కలెక్ట్ చేస్తాడు. విశ్వనాథన్ ఆ ప్రూఫ్ని కోర్టులో సబ్మిట్ చేస్తాడు. బ్లాస్ట్కి ఒకరోజు ముందు ఇద్దరు మాల్ దగ్గరికి వచ్చి ఒక డస్ట్బిన్ని అక్కడ పెట్టడం, బాంబు స్కూటర్లో నుంచి కాకుండా దాని పక్కన ఉన్న డస్ట్బిన్లో నుంచి పెళ్ళడం అన్నీ జడ్జి చూస్తాడు. విశ్వనాథన్ నాయర్తో, వాళ్ళు ముస్లిమ్స్ అనే ఒకే ఒక కారణంతో మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు, మాట్లాడడం కూడా చేత కానీ అబ్దుని కూడా, తను ముస్లిమో క్రిస్టియనో తనకే తెలీదు, తనకి ఎవరు ఆ పేరుని పెట్టారు అంటూ మీరు ఆనంద్ మీద అటాక్ చేశారు, నేను మిమ్మల్ని వదలను అంటాడు. ఆనంద్ ప్రూఫ్లు అన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటే నాయర్ తట్టుకోలేక మనుషులను పెట్టి అటాక్ చేపిస్తాడు. ఇదే మనం ఫస్ట్లో చూసిన సీన్. 11 మంత్స్ తర్వాత కోర్టు అజార్కి టెర్రరిస్టులతో సంబంధం లేదు అంటూ హియరింగ్ ఇస్తుంది. అరెస్ట్ చేసిన ముగ్గురిని వదిలేస్తారు. నాయర్ని పోలీస్ జాబ్ నుంచి డిస్మిస్ చేసి అతని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తారు. ఆ బాంబుని ఎవరు పెట్టారు అని కనుక్కోవడానికి సపరేట్ టీమ్ని అపాయింట్ చేస్తారు. అజార్ నిర్దోషి అని ప్రూవ్ అయినందుకు అనన్య చాలా సంతోషపడుతుంది, అలాగే ఆనంద్ కూడా. ఆనంద్ వాళ్ళ నాన్న కూడా ఆనంద్ చేసినవన్నీ చూసి తనతో కలిసిపోతాడు. ఆ కెమెరాలను హ్యాక్ చేయడం అజారే ఆనంద్కి నేర్పించింటాడు. మనోజ్ కంప్యూటర్ని కాలేజ్ నుంచి కొట్టేసేటప్పుడు అవి కెమెరాస్లో రికార్డ్ కాకుండా అజార్ హ్యాక్ చేసింటాడు. అలా మూవీ ఎండ్ అవుతుంది. మీరు కూడా ఈ మూవీని చూడాలనుకుంటే హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి చూసేయండి. మూవీ లింక్ కామెంట్స్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ బీటెక్ మూవీ గురించి. అలాగే ఎవరైనా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.